హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ వ్లాగ్ వచ్చి ఆఫ్టర్నూన్ నుంచి ఇంక ఇక్కడైతే లంచ్కి గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మొక్కిడి పెట్టుకొని అందులో కొంచెం వేరుశనగలు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మసాలా దినుసులు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, అనాస పువ్వు వేసుకోవాలి. తర్వాత 5-6 ఎనిమిర్చి, ఎల్లుల్లిపాయ రబ్బలు, కొంచెం కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు కొంచెం అల్లం, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నువ్వులకి బదులుగా గసగసాలైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొంతసేపు ఇలాగా వేయించుకోవాలి. ఇలా కొంతసేపు వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం చల్లార్చుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కదా, అలాగే కొంచెం కొబ్బరి పచ్చడి కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంక ఇక్కడైతే ఎనిమిరపకాయలు వేయిస్తున్నాను అన్నమాట. ఎనిమిరపకాయలు ఈ మధ్య ఎక్కువ నిల్వ ఉండట్లేదు కాబట్టి తొందరగా బూజు పట్టేసి పాడైపోతున్నాయి కాబట్టి లోపల అవి అలా పాడవకుండా ఉండాలంటే ఎనిమిరపకాయలు తెచ్చుకున్నప్పుడు ఎనిమిరపకాయలు తొడేలు తీసేసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు తీసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి. అప్పటికప్పుడు కొనుక్కున్న మిరపకాయల్లాగా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంక ఇక్కడ ఎనిమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం ఎల్లుల్లిపాయలు, కొబ్బరి కూడా వేసుకొని 1-2 నిమిషాలు వేయించుకోవాలి. కొబ్బరి కూడా ఇలా కొంచెం వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇవి ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు, నానబెట్టుకున్న చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి. ఇవి కూడాను కొంచెం చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి పచ్చళ్ళలోకి వేయించుకున్న మినపప్పు, శనగపప్పు కూడా వేసుకొని మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే గుత్తి వంకాయ కనేసి మసాలా దినుసులు అన్నీ వేయించుకున్నాం కదా, అందులోని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అంటే వేయించుకునేటప్పుడే కొంచెం ధనియాలు ఉంటే వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయించిన ధనియాలనే పొడి కింద చేసి ఉంచుకుంటానన్నమాట. ఇంకా అందుకని చెప్పి 1 స్పూన్ ధనియాల పొడి వేసాను ఇక్కడైతే. తర్వాత ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగుతుంది, ఈలోపు వంకాయల్లోకి స్టఫింగ్ పెట్టుకుందాం. ఇంక ఇక్కడైతే వంకాయలు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వంకాయలు ఇలాగా 4 భాగాల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా, అదంతా కూడా ఇలా స్టఫింగ్ కింద పెట్టుకోవాలి. వంకాయలన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేయాలి. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయ కూడా వేగింది. స్టఫింగ్ పెట్టుకున్న వంకాయలన్నీ కూడా వేసుకోవాలి.
వంకాయలన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇంకా ఇక్కడైతే కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. కొంచెం మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు కూడా పెట్టేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే వంకాయలు కొంతసేపు ఇలా మగ్గిన తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తిప్పుకున్న తర్వాత వంకాయల్లో పెట్టగా కొంచెం మసాలా మిగిలింది, ఇంకా ఇది కూడా వేసేసుకొని ఎక్కువ వేగక్కర్లేదు, ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ వేగక్కర్లేదు అన్నమాట. ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఎక్కువగా కూడా కలుపుకోకూడదు, వంకాయ త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి ఒకసారి ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయలు, ఇంకా ఇందులోని కారం ఏమీ వేసుకోక్కర్లేదన్నమాట, మనం ఎన్మిర్చి వేసుకున్నాం కాబట్టి. సాల్ట్ మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాము, ఇంకా అందుకని చెప్పి ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి కర్రీ దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి. చూడండి కర్రీ ఇలా దగ్గర పడుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, మరి ఎక్కువగా కూడా కలుపుకోకూడదు, వంకాయ విడిపోతుంది కాబట్టి. చూడండి ఆయిల్ మొత్తం ఇలా ఒక సైడ్కి వచ్చేస్తుంది కదా, ఇలా వస్తే కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. గుత్తంకాయ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చక్కగా వంకాయ పలానా తినేయాలనిపిస్తుంది అన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఓకేనండి, మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సాయంత్రం అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి. బయట క్లైమేట్ మొత్తం చల్లగా ఉండి చాలా బాగుంది. ఇంకిక్కడ ఏంటంటే జామ మొక్క ఉంది కదండి, ఇందులోని కొంచెం గడ్డి మొక్కలు వస్తున్నాయి అన్నమాట, అవి కొంచెం తీసేయమనేసి అంటే ఇంకా పిల్లలు ఎక్కడైతే లాగుతున్నారు అవి తీసినా కూడా ఇంకా ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా ఈ చెట్టుకి బలం ఉండదు కాబట్టి కొంచెం అవన్నీ తీసి పెట్టమని అంటే తీస్తున్నారు. జామకాయలు కూడా చాలా వచ్చినాయండి, చిన్న చిన్న కాయలు అప్పుడే బలం లేక అనుకుంటా రాలిపోయినాయి. ఇందులోనే ఒక టమాటా మొక్క కూడా వచ్చిందన్నమాట, కాయలు కూడా వచ్చాయి. అవి కొంచెం పండిన తర్వాత ఆ టమాటా మొక్క కూడా తీసేద్దామని చూస్తున్నాను. ఇంకిక్కడైతే మందారం మొక్క చక్కగా పువ్వులు, రోజుకి 4-5 పువ్వులు కూడా వస్తున్నాయి. దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చక్కగా రోజు పూలు వస్తున్నాయి అన్నమాట. బయట కూడా కొంచెం చినుకుల కింద పడుతున్నాయి, 3 రోజులు వర్షాలు ఒకటి ఉంటాయి అంటున్నారు కదా. బయట అంతా కూడా చల్లగా ఉండి చాలా బాగుంది. ఇంకిక్కడైతే స్నాక్ ఐటమ్ దేవి అయితే బియ్యం కొబ్బరి కలిపి పాయసం ప్రిపేర్ చేస్తారు కదా, అలా చేయమనేసి అని అంది. ఇప్పుడు బియ్యం నానబెట్టి అవన్నీ చేయాలంటే చాలా ప్రాసెస్ అవుద్ది అనేసి అని ఇంకా సేమియా కాసిస్తాను అనేసి అని అంటే ఇంకా సర్లే అన్నారు. ఇంకెక్కడైతే సేమియా చేసేసాను, ఇంకా పిల్లలకైతే పెడుతున్నాను అన్నమాట.
ఓకేనండి, వాటికి వీడియో అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.